Children, welcome to one more interesting session on polynomials. In this tutorial, we'll discuss the solution to an important problem of this chapter that is example number 7. Example number 7 cubic polynomial yaka zeros ki dyka coefficients relation dependent on untadi. so let us recollect what is the relation between the coefficients and zeros of a cubic polynomial. We already learned that in your previous tutorial. మీరు కనుక ఇది ఫార్ములాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలనుకుంటే యూ లుక్ ఇన్ టు డిస్క్రిప్షన్ నేను ఆ ప్రీవియస్ వీడియోకి సంబంధించినటువంటి లింక్ ని అక్కడ షేర్ చేయడం జరిగింది నౌ హ్యావ్ అట్ దిస్ ఇఫ్ ద జీరోస్ ఆఫ్ పిఆఫ్ ఎక్స్ దూ ప్లస్ బిఎక్స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డిఆర్ ఆల్ఫా బీటా అండ్ గామా దెన్ వీ హావ్ త్రీ రిలేషన్స్ ద ఫస్ట్ వన్ ఈస్ అల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ద జీరోస్ ఈస్ గివెన్ బై మైనస్ బి బై ఏ విచ్స్ యాక్చువల్లీ బిఈస్ ద కోఇట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ సో దిస్ ఇస్ minus of coefficient of x square divided by coefficient of x cube. Then the second one alpha beta plus beta gamma plus alpha gamma. This is given by c by a which is coefficient of x divided by coefficient of x cube. And the final one product of the zeros which is alpha beta gamma. This is given by minus d by a and d is actually constant here. So minus of constant term divided by coefficient of x cube.

త్రీ క్యూబ్ సో ఇక్కడ మనకి ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం త్రీని సబ్స్టి చేసాం మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ బికమ్స్ ఫైవ్ ఆఫ్ త్రీ స్క్వేర్ మైనస్ లెవెన్ ఎక్స్ మీన్స్ లెవెన్ ఇంటూ త్రీ సో లెవెన్ ఆఫ్ త్రీ మైనస్ త్రీ ఇస్ కాన్స్టెంట్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇక్కడ మీరు గమనించినట్లయితే హియర్ వీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ హౌ మచ్ ఈస్ త్రీ క్యూబ్ త్రీ క్యూబ్ ఈజ్ యాక్చువల్లీ ట్వంటీ సెవెన్ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ

so yi within gachni mank. Again 81 minus 45 is actually 36. So you have 36 and again we have minus 36. So 36 minus 36 is actually 0. So x place low minus 0 and 3 substitute substitute chase we have got a 0. What does it mean? This means that 3 is a 0 of p of x. So 3 and the polynomial key is 0. So okay, 0 and verify Similarly, let us take the second 0. What's the second one we are given? We are given minus 1 so we have to find p of -1 now so x place row -1 substitute 3x cube becomes 3 of -1 whole cube minus 5x square becomes -5 of -1 whole square so sign chala important minus -11x so -11 of -1 right constant is -3 ikkada chala jargatga undalu -1 whole cube -1 whole square it is just -1 నో మైనస్ వన్ హోల్ క్యూబ్ మీన్స్ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ మనం తెలుసు వన్ అని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినాయి వన్ ఏ వస్తుంది కానీ ఇక్కడ మైనస్ వన్ కి ఎక్స్పోనెంట్ ఆడ్ నెంబర్ ఉంటే మైనస్ వస్తుంది మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ప్లస్ వన్ మళ్ళీ ప్లస్ వన్ ఇంటూ మైనస్ వన్ మైనస్ వన్ వస్తుంది సో మైనస్ వన్ హోల్ క్యూబ్ అనేది మైనస్ వన్ సో యూ హ్యావ్ త్రీ ఆఫ్ మైనస్ వన్ మళ్ళీ ఇక్కడ చూడండి మైనస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ వన్ సో మైనస్ ఫైవ్ ఆఫ్ వన్ ఇక్కడ యాక్చువల్ గా మైనస్ వన్ కి ఎక్స్పోనెంట్ ఏమీ లేదు అలాంటప్పుడు ఈ మైనస్ వన్ తో ఈ మైనస్ లెవెన్ ని మల్టిప్లై చేసేయచ్చు ఇక్కడ చేయకూడదు అలాగా ఇక్కడ మైనస్ ఫైవ్ ని మైనస్ వన్ ని మల్టిప్లై చేయకూడదు ఎందుకని మైనస్ వన్ కి ఎక్స్పోనెంట్ ఉంది ముందు ఆ ఎక్స్పోనెంట్ సంగతి తేల్చిన తర్వాత మాత్రమే కో ఎఫిషియం దగ్గరికి రావాలి సో మైనస్ లెవెన్ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ లెవెన్ వన్ జర్ లెవెన్ ఈ మైనస్ త్రీ కాన్స్టెంట్ కాబట్టి యూ కెన్ రైట్ మైనస్ త్రీ సో ఇక్కడ చూడండి త్రీ ఇంటూ మైనస్ వన్ మైనస్ త్రీ

ఫ్రాక్షన్ లో ఉన్న డి డినామినేటర్ ని చూసుకోవాలి సో యూ హ్యావ్ టు ఫైండ్ ఆఫ్ మైనస్ వన్ సో ఎక్స్ ని ఇప్పుడు మనం మైనస్ వన్ బై త్రీతో సబ్చ్యూ చేయాలి సో లెట్ ఇస్ ఫైండ్ ఆఫ్ మైనస్ వన్ బై త్రీ త్రీ ఎక్స్ క్యూబ్ సో త్రీ ఆఫ్ మైనస్ వన్ హోల్ క్యూబ్ మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ సో ఫైవ్ ఆఫ్ మైనస్ వన్ బై త్రీ హోల్ స్క్వేర్ మైనస్ ఎలెవెన్ ఎక్స్ సో మైనస్ ఎలెవెన్ ఆఫ్ మైనస్ వన్ బై త్రీ ఏం లేదు ఎక్స్ లో ఎక్కడెక్కడ ఎక్స్ ఉంటే అక్కడ మనం మైనస్ వన్ బై త్రీ రాసుకుంటూ పోయాం ఇది సబ్స్టిట్యూషన్ మైనస్ త్రీ కాన్స్టెంట్ కాబట్టి మైనస్ త్రీ మైనస్ త్రీ లాగే ఉంటుంది ఇక్కడ చూడండి మైనస్ వన్ బై త్రీ హోల్ క్యూబ్ మైనస్ వన్ ని క్యూబ్ చేయాలి త్రీని కూడా క్యూబ్ చేయాలి మైనస్ వన్ క్యూబ్ చేస్తే మైనస్ వన్ ఇందాక చూసాం మనం త్రీ క్యూబ్ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ట్వంటీ సెవెన్ సో ఫస్ట్ బ్రాకెట్లో మైనస్ వన్ బై త్రీ హోల్ క్యూబ్ అంటే మైనస్ వన్ బై ట్వంటీ సెవెన్ సో దిస్ బికమ్స్ త్రీ ఆఫ్ మైనస్ వన్ బై ట్వంటీ సెవెన్ ఇది చూడండి మైనస్ వన్ హోల్ స్క్వేర్ త్రీ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ చేస్తే వన్ సో న్యూమరేటర్ వన్ త్రీ స్క్వేర్ నైన్ సో మైనస్ ఫైవ్ ఆఫ్ వన్ బై నైన్ బ్రాకెట్ లో ఉన్నాయి సింప్లిఫై చేసుకుంటూ పోతున్నాం ఇక్కడ మైనస్ వన్ బై త్రీకి ఎక్స్పోనెంట్ ఏమి లేదు సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ లెవెన్ వన్ ఆర్ లెవెన్ బై త్రీ ఇక్కడ లెవెన్ అంటే లెవెన్ బై వన్ వేసుకున్నాం అనుకోండి లెవెన్ ఇంటూ వన్ లెవెన్ వన్ ఇంటూ త్రీ త్రీ సో యూ హావ్ ప్లస్ లెవెన్ బై త్రీ మైనస్ త్రీ కాన్స్టెంట్ రైట్ సో ఇక్కడ ఈ కోఎప్షెంట్ త్రీ ఇక్కడ ట్వంటీ సెవెన్లో నైన్ టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు సో ఫస్ట్ టర్మ్ లో మనకి ఏముంది ఇక్కడ మైనస్ వన్ బై నైన్ సో యూ హ్యావ్ మైనస్ వన్ బై నైన్ ఇది యాక్చువల్గా ఫైవ్ అంటే ఫైవ్ బై వన్ మైనస్ ఫైవ్ ఇంటూ వన్ మైనస్ ఫైవ్ వన్ నైన్ జార్ నైన్ సో మైనస్ ఫైవ్ బై నైన్ ఇది ప్లస్ ఎలెవెన్ బై త్రీ మైనస్ త్రీ ఇస్ ఏ కాన్స్టెంట్ ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ ఉన్నాయి వీటిలో మనం ఎడిషనల్స్ సబ్ట్రాక్షన్ చేయాలంటే డినామినేటర్కి ఎల్సేమ్ తీసుకోవాలి త్రీకి డెనామినేటర్ లేదు సో యూల్ టేక్ త్రీ బై వన్ నౌ యూ హావ్ టు ఫైండ్ ఎల్సీఎం ఆఫ్ నైన్ నైన్ త్రీ అండ్ వన్ చాలా సింపుల్ ఎల్సీఎం ఇది యాక్చువల్గా ఎల్సీఎం ఏ ఇక్కడ డినామినేటరు ఈ lcm బోత్ ఆర్ ఈక్వల్ సో డెనామినేటర్ ఎల్సీఎం ఈక్వల్ అయితే న్యూమినేటర్ యాజ్ డీస్గా రాసేయచ్చు సో యుల్ హ్యావ్ మైనస్ వన్ ఇక్కడ కూడా డినామినేటర్ ఎల్సీఎం ఈక్వల్ సో యూవిల్ హ్యావ్ మైనస్ ఫైవ్ ఈ త్రీ నైన్లో త్రీ టైమ్స్ ఆ త్రీతో లెవెన్ని మల్టిప్లై చేయాలి త్రీ లెవెన్స్ ఆర్

మైనస్ వన్ మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ మైనస్ సిక్స్ మైనస్ ట్వంటీ సెవెన్ మైనస్ థర్టీ త్రీ ప్లస్ థర్టీ త్రీ సో యూ హావ్ మైనస్ థర్టీ త్రీ బై ప్లస్ థర్టీ మైనస్ థర్టీ త్రీ ప్లస్ థర్టీ త్రీ డివైడెడ్ బై నైన్ మైనస్ థర్టీ త్రీ ప్లస్ థర్టీ త్రీ జీరో సో యు హీరో బై నైన్ వినో జీరో బై నైన్ ఇస్ జీరో సో ఎక్స్ప్లేస్ లో మైనస్ వన్ బై త్రీ సబ్స్టూట్ చేసిన మనకి ఏ వచ్చింది మైనస్ వన్ బై త్రీ ఈజ్ జీరో ఆఫ్ ద పోల్నామియల్ మనకి ఇచ్చినటువంటి త్రీ జీరోస్ కూడా వెరిఫై చేసాం నో యు వెరిఫై ది రిలేషన్ బిట్వీన్ కోఎప్షన్స్ అండ్ జీరోస్ సో మనకి త్రీ జీరోస్ వచ్చినాయి ఏంటవి మైనస్ త్రీ సారీ త్రీ మైనస్ వన్ అండ్ మైనస్ వన్ బై త్రీ నో వి హ్యావ్ టు టేక్ దెమ్ మ్యాస్ ఆల్ఫా బీటా అండ్ గామా ఇప్పుడు మనం త్రీ వాల్యూస్ కనుక్కోవాలి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఆల్ఫా బీటా ప్లస్ గామా ప్లస్ గామా అదేవిధంగా ఆల్ఫా బీటా గామా ఈ త్రీ వాల్యూస్తో గా వాల్యూస్ కనుక్కోవాలి మనం యాక్చువల్గా ఇది మనం క్వడ్రాటిక్ ఫోన్లో కూడా చూసాం రైట్ తర్వాత ఫార్ములాని యూస్ చేసుకుని ఆ త్రీ వాల్యూస్ కనుక్కుంటాం రెండు సేమ్ రావాలి ఫస్ట్ లెట్ ఇస్ ఫైండ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఆల్ఫా త్రీ ప్లస్ బీటా మైనస్ వన్ ప్లస్ గామా మైనస్ వన్ బై త్రీ ఓకే సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇది త్రీ ప్లస్ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ ఆఫ్ మైనస్ వన్ అంటే మైనస్ వన్ సో ఇది యాక్చువల్గా త్రీ మైనస్ వన్ త్రీ మైనస్ వన్ ఇస్ టూ ప్లస్ ఆఫ్ మైనస్ వన్ బై త్రీ అంటే మైనస్ వన్ బై త్రీ ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ మళ్ళీ ఇది ఫ్రాక్షన్ సో ఎల్సిఎం ఆఫ్ వన్ అండ్ త్రీ ఇస్ త్రీ వన్ టేబుల్లో త్రీ త్రీ టైమ్స్ త్రీ టూస్ ఆర్ సిక్స్ మైనస్ ఇక్కడ త్రీ డెనామినేటర్ ఎల్సిఎం ఈక్వల్గా రైట్ ద న్యూమినేటర్ యాజ్ ఇట్ ఈస్ సిక్స్ మైనస్ వన్ ఇస్ ఫైవ్ బై త్రీ సో మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఫైవ్ బై త్రీ వచ్చింది ఓకే రిమెంబర్ దిస్ వాల్యూ నో లెట్ ఇస్ ఫైన్ సెకండ్ వన్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా యాక్చువల్గా ఇందులో త్రీ ప్రొడక్ట్స్ త్రీ ఎడిషన్స్ ఉంటాయి టూ ఎడిషన్స్ ఓకే ఫస్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా బీటా అంటే ఏంటి అర్థం ఆల్ఫా ఇంటూ బీటా సో దట్ ఇస్ త్రీ ఇంటూ మైనస్ వన్ ఇది ఆల్ఫా ఇంటూ బీటా కేర్ఫుల్ గా చూడండి ఇది ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ బై త్రీ సో దిస్ ఇస్ బీటా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా గామా ఆల్ఫా ఏమో త్రీ గామా ఏమో మైనస్ వన్ బై త్రీ ఓకే ముందు త్రీ మల్టిప్లికేషన్స్ రాసాం ఇప్పుడు ఇండివిజువల్గా ప్రతి వ్యాలీని సింప్లిఫికేషన్ రాద్దాం త్రీ ఇంటూ మైనస్ వన్ మైనస్ త్రీ దట్ ఇస్ ద ఫస్ట్ టర్మ్ ఇక్కడ చూడండి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ బై వన్ ఉన్నట్టు సో వన్ ఇంటూ వన్ 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 త్రీ ఆర్ త్రీ సో వీ వన్ బై త్రీ ఈ త్రీ త్రీ క్యాన్సిల్ చేసేయచ్చు యాక్చువల్గా త్రీ బై వన్ వేసుకున్నాం అనుకోండి త్రీ త్రీలో వన్ టైం ఇంకేం మిగిలినప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వన్ బై వన్ ఆర్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ మైనస్ వన్ ఓకే నెక్స్ట్ స్టూడెంట్ దిస్ ఈజ్ మైనస్ త్రీ అండ్ దిస్ ఈజ్ మైనస్ వన్ మైనస్ త్రీ మైనస్ వన్ మైనస్ ఫోర్ సో మైనస్ ఫోర్ ప్లస్ వన్ బై త్రీ ఇక్కడ మళ్ళీ ఫ్రాక్షన్స్ వచ్చినాయి సో మైనస్ ఫోర్ మీన్స్ మైనస్ ఫోర్ బై వన్ వన్ వన్కి త్రీకి ఎల్సిఎం త్రీ ఓకే వన్ టేబుల్లో త్రీ త్రీ టైమ్స్ త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్

ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా విచ్ ఇస్ ఆల్ఫా త్రీ ఇంటూ బీటా మైనస్ వన్ ఇంటూ గామా మైనస్ వన్ బై త్రీ సో ఈ త్రీ వాల్యూస్ని మల్టీప్లై చేద్దాం యూ కెన్ క్యాన్సిల్ త్రీ అండ్ త్రీ ఇంకప్పుడు ఎవరు మిగిలేరు మనకి మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ప్లస్ వన్ సో ఆల్ఫా బీటా గామా వాల్యూ వన్ వచ్చింది మనకు ఇండివిజువల్గా జీరోస్ని తీసుకుని మనం ఈ త్రీ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే వి హ్ గాట్ ఫైవ్ బై త్రీ మైనస్ ఎలెవెన్ బై త్రీ అండ్ వన్

So, which means a is equal to 3, what is the coefficient of x square? Minus 5. So, b is equal to minus 5, what is the coefficient of x? Minus 11. So, c is equal to minus 11, what is the constant? Minus 3. So, first you have to write all the 4 values. We have done, we have followed the same procedure for quadratic polynomials also, right. Now, let us write alpha plus beta plus gamma, what is the formula? Minus b by a. So, alpha plus beta plus gamma is given by minus b by a, right. మైనస్ ఆఫ్ బి మైనస్ ఫైవ్ సో ఇక్కడ మైనస్ ఒక ఫార్ములాలో ఉంది బి ఆల్రెడీ మైనస్ ఫైవ్ సో యూ హ్యావ్ మైనస్ ఆఫ్ మైనస్ ఫైవ్ డివైడెడ్ బై ఏజ్ యాక్చువల్లీ త్రీ సో యూల్ హ్యావ్ త్రీ న్యూమర్ అయితే చూడండి మైనస్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఇట్స్ యాక్చువల్లీ ఫైవ్ సో వి గాట్ ఫైవ్ బై త్రీ ఇందాక వాల్యూస్తో కూడా ఫైవ్ బై త్రీ వచ్చింది ఫైన్ ద సెకండ్ వన్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా వాట్ ఇస్ ద ఫార్ములా సి బై ఏ

బట్ ఇన్ ద డి డినామినేటర్ వీ హ్యావ్ త్రీ త్రీ త్రీలో వన్ టైం క్యాన్సిల్ అవుతుంది సో యూ హ్యావ్ వన్ మనం వాల్యూస్ని యూస్ చేసినప్పుడు కూడా వీ హావ్ గాట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఫైవ్ బై త్రీ వచ్చింది ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా మైనస్ లెవెన్ బై త్రీ వచ్చింది అదేవిధంగా బీటా గామా వన్ వచ్చింది ఇక్కడ చూడండి బీటా గామా వన్ సో ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ వీ హాట్ ద సేమ్ వాల్యూస్ సో డైరెక్ట్గా వాల్యూస్ని యూస్ చేసుకుని క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చిన వాల్యూస్ అదే విధంగా ఫార్ములాని యూజ్ చేసుకుని క్యాల్కులేట్ చేస్తే వచ్చిన వాల్యూస్ మనకి ఈక్వల్ వచ్చింది దట్ మీన్స్ వీ వెరిఫై దట్ రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోయిప్షన్స్ సో క్యూబిక్ పాల్మీల్ యొక్క జీరోస్ కి దాని యొక్క కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ మనం ఈ విధంగా వెరిఫై చేస్తాం ఓకే ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ హియర్ యూ హ్యావ్ టూ ప్రాబ్లమ్స్ ఫర్ అసైన్మెంట్ రెండు ప్రాబ్లమ్స్లో కూడా యూ హ్యావ్ టు ఫాలో ది సేమ్ ప్రొసీజర్ ముందు త్రీ వాల్యూస్ జీరోస్ అని ప్రూవ్ చేయాలి తర్వాత రిలేషన్షిప్ వెరిఫై చేయాలి ఓకే యూ ప్రాక్టీస్ దిస్ వెరీ వెల్ ఇన్ ద నెక్స్ట్ టిటోరియల్ వీల్ గో టు ద ఎక్సర్సైజ్ పార్ట్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే